రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిన టిట్కో ఇల్లు నిర్మాణాన్ని వెంటనే చేపట్టి గూడులేని నిరుపేదలకు అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 80% పూర్తయిన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వీర్యం చేసే దిశగా వాటిని వదిలేసిన పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అనంతపురంలో ఉన్నటువంటి 9000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గూడులేని పేదలకు అందించాలన్న గత ప్రభుత్వ సొంతింటి కల నెరవేర్చాలన్న సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం అనంతపురం నగరంలో దాదాపు 9000 ఇళ్లను పేదలకు టిడ్కో ఇళ్ల పేరుతో 80% పనులు పూర్తి చేసి పేదలకు అందించాలన్న సదుద్దేశంతో పనులు ప్రారంభించింది. అయితే ఆ పనులు ఉన్న ఫలంగా ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలిపేసి పేదలకు సొంతంగా సొంతింటి కల జగనన్న టౌన్షిప్ పేరుతో నూతనంగా ఇస్తారన్న పనులు ప్రారంభించారు. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒకరోజు దీక్ష పేరుతో ప్రజల తరపున పోరాటానికి సిద్ధమయ్యారు. ఏ విధంగా చేస్తున్నారు, ఏం చేస్తారన్నది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ప్రారంభించారు, ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదల కోసం టిట్కో ద్వారా 9000 కుటుంబాలకి అనంతపురం నగరంలో నియోజకవర్గంలో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కల నెరవేరడానికి అర్జీలు పెట్టుకుని ప్రభుత్వ పథకంలో భాగంగా సంక్షేమ పథకాల్లో భాగంగా నిర్దేశించిన ప్రకారం డౌన్ పేమెంట్లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం, అదేవిధంగా బ్యాంకులు రుణాలు కూడా కొంత పొందుపరిచి ఉన్నటువంటి సందర్భం. అందులో భాగంగా దీంట్లో ఈ అనంతపురానికి అత్యంత కూతవేటు దూరంలో 62 ఎకరాల్లో ఈ యొక్క భవన సముదాయాల నిర్మాణాన్ని జరుగుతూ ఉంటే శరవేగంగా ఊపందుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది. మారిన సందర్భంలో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దానికి నిధులు ప్రత్యేకంగా అవసరంలే, ఉన్న నిధులే చాలు. కానీ ఆ కాంట్రాక్టర్ను బెదిరించి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు కాబట్టి ఎన్టీఆర్కి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఆయన ఆబుదలు చేయించాడు. ఒక అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఇల్లు నిరుపేదంగా ఉన్నాయి. కొన్ని 100కి 100% పూర్తయ్యాయి, 90% అయ్యాయి, 80% అయినాయి, కొన్ని 30-40% అయ్యాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నా, సెంటు స్థలం ఇచ్చి ఎక్కడో ఇల్లు కట్టిస్తానన్నావు, నువ్వు ఇచ్చిన సెంటు స్థలంలో రాష్ట్రంలో ఒక ఇల్లు ఎక్కడైనా కట్టారా? అంటే ఆ సెంటు స్థలంతో నీ మనకేమో ఎకరాలు భవనాలు కావాలా, వాళ్ళకైతే సెంటు స్థలంతోనే సరిపెట్టుకోవడం. కానీ టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ విభాగం ప్రకారం 2.5 సెంటు లేదా 2.75 సెంటు మినిమం ఉంటే తప్ప ఎక్కడే కానీ బిల్డింగ్ అనుమతులు లేనటువంటి సందర్భం గతంలో ఉంది. దానికంతా కూడా నిబంధనలు కూడా తిలోకాలు ఇచ్చి సడలించి సెంటులోనే కట్టుకోవచ్చు అనేది పెట్టారు. మంచిదే. మరి ఎక్కడ ఈ టిట్కో ఇల్లని కంప్లీట్ చేస్తే కొంత నిరుపేదలకంతా కూడా ఇళ్ళన్నీ కూడా పూర్తి అయితే నీకు అక్కడ లబ్ధిదారులు కూడా తక్కువ మంది దొరుకుతా అవసరం అవుతారు కదా, అంటే ఆశావాదులు కూడా తక్కువ అవుతారు కదా. ఆ విధంగా కాకుండా కేవలం వీటిని నీరు గార్చాలనేటువంటి ప్రయత్నం సరైంది కాదు. ఇదే విధంగా ఉంటే కడ్డీలన్నీ రష్టు పడుతున్నాయి, బిల్డింగ్లన్నీ కూలిపోతాయి, భవిష్యత్తులో ఎక్కడికి పనికిరానటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈఎంఐలు కట్టమని చెప్పి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. మాకు ఇల్లే ఇవ్వలేదు, మేము కంతులు ఎందుకు కట్టాలా అనేటువంటి వాళ్ళు అర్జీలు తీసుకొని వస్తున్నారు. అందుకని ఒకరోజు దీక్ష ఇక్కడ చేశాం. ఏమైనా ప్రభుత్వంలో చలనం వస్తుందని ఒక కనువిప్పు కలుగుతుందా, కలకపోతే ఇవన్నీ కూడా తీసుకొని ప్రజా ప్రయోజనార్థమై మేము తప్పకుండా వివిధ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టిట్కోయల మీద పోరాటం చేస్తాం. అనంతపురంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవి పూర్తి కావడానికి మా వంతు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతాం. అయితే ప్రస్తుతం జగనన్న టౌన్షిప్ పేరుతో పేదలకు ఇల్లు ఖచ్చితంగా మేము కూడా పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది, దీన్ని మీరు ఎట్లా పరిశీలిస్తారు? ఇప్పుడు జగనన్న పేరుతో టౌన్షిప్లు ఏం నష్టంలా, రాజన్న పేరుతో నువ్వు రాష్ట్రంలో ప్రతి చోట కూడా నువ్వు ఇంకా ఏమైనా చేయి, మంచిదే, మేము కాదనటంలా. కానీ ఈ టిట్కో ఇల్లు కూడా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఇళ్ళని నువ్వు అప్పగించకుండా వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి నువ్వేదో జగనన్న కాలనీలు పెడతానంటే ఇది దేనికి సంకేతం, ఎంతవరకు న్యాయం? ఇవన్నీ కూడా పూర్తి చేసి వీళ్ళకి ఇవ్వండి. లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి సొంత ఇటుకలు నెరవేరుతుంది. ఇంకా మిగిలిన ప్రజాధనాన్ని జగనన్న కాలనీకి కానీ ఇంకో దానికి పెట్టుకోవడానికి మీ బడ్జెట్ లేని సందర్భంలో తక్కువ నిధులతో అవి కూడా కంప్లీట్ చేయొచ్చు కదా. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ లేదా ఎన్టీ రామారావు గారు పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లు అయితే ఉన్నాయో వాటిని పేరు వాళ్ళకు వస్తుంది, ఆ పార్టీ చేసినది ఆ ప్రభుత్వం చేసింది అది చేయకూడదు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి మనం చేస్తున్నా, రాష్ట్రంలో రహదారులు గత ప్రభుత్వాలు వేసాయి, నువ్వు ముఖ్యమంత్రి కాకమనుపో, మరి ఆ రహదారులో నీకు కక్ష ఉండే ఆ రహదారిలో తిరగదు ఎందుకు తిరుగుతావు?
విమానాశ్రయాలు ఎవరో ఏర్పాటు చేశారో ఆ విమానాల్లో నువ్వెందుకు పయనిస్తావు అదే విధంగా నువ్వు గతంలో మరి విజయవాడ అమరావతిలో సచివాలయం చంద్రబాబు నాయుడు గారు కట్టించారో మరి సచివాలయంలో నువ్వు ఎట్లా కూర్చుంటావు అంటే నీకు నీ సౌకర్యాలకి నీ అనుభవాలకి ఒక రూలు ఒక పద్ధతి పేదవాళ్ళ ఇళ్ళకి వచ్చే వాళ్ళకే మరో విధానం సరైనది కాదు ద్వంద్వ విధానాలు ద్వంద్వ ప్రమాణాలు అదే విధంగా రెండు నెలల దూరనే సరైనది కాదని చెప్పి నేను జగన్ మోహన్ రెడ్డి సూచనిస్తూ ఎవరు మంచి చెప్పినా విని చేసేటువంటి మనసత్వం ఆయనకు రావాలని అదే విధంగా భవిష్యత్తులో ఈ ప్రజా సంక్షేమాలు అభివృద్ధుల పట్ల ఏ ప్రభుత్వం వ్యతిరేకం చేసుకున్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా దానికి మేము ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అండదండలు ఉంటాయి మావి ఇది మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తున్న పరిస్థితి గతంలో జరిగిన పనులను పూర్తి చేసి పేదలకు అందిస్తే ఎక్కడ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న చెడు ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ పనులు కొనసాగిస్తుందే తప్ప పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశం అయితే కాదని చెప్తున్నారు అనంతపురం నుంచి కేశవ 19 న్యూస్ కెమెరామెన్ భాషా